హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. రేజ్ అండ్ షైన్ ప్రోగ్రాం చూస్తున్నటువంటి వీక్షకులందరికీ ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్య భాగాన్ని చూసుకుందాము. మహాపరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల ప్రభు, జీవంగల తండ్రి, జీవాధిపతి, పాదాలకి వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. ఇదిగో ప్రభు, అనేక ప్రదేశాల్లో ఉండి ప్రభు నీ బిడ్డలు ప్రభు నాయన వాక్యాన్ని చూస్తుండగా తండ్రి ప్రభు, అయ్యా నీ బిడ్డలతో మీరు మాట్లాడమని బ్రతిమలాడుకొనిచున్నాను ప్రభు. అయ్యా ఎవరెవరు ఎటువంటి అవసరతలో ఉన్నారో, ఎవరెవరు ఎటువంటి హృదయ ఆలోచనలో ఉన్నారో ప్రభు, వారి ఆలోచనలను ప్రభు నాయన తండ్రి మీరు సఫలపరచండి. నీకేది ఇష్టమో నువ్వు అడుగు, నేను నీకు ఇస్తానని సెలవిస్తున్న దేవుడో ప్రభు, మా హృదయ వాంఛలను తీర్చే దేవుడో తండ్రి. అయ్యా ఈ సమయంలో తండ్రి నీ బిడ్డలతో ప్రభు నీ వాక్యం ద్వారా మాట్లాడమని, వారిని బలపరచమని ప్రభు, మీ యొక్క ఆత్మాభిషేకంను దయచేయమని, పరిశుద్ధాత్మని సహాయం దయచేయమని నజరేయుడైన యేసుకృష్ణ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మంచిదండి, ఈరోజు దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి యోహాను సువార్త 8:34 చూసుకుందాము. యోహాను సువార్త 8:34. ఇక్కడ చూసినట్లయితే, అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ఇంకా 35వ వచనంలో కూడా చూసినట్లయితే, దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయును. కుమారుడు మిమ్మను స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై యుందురు. హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యంలో చూసినట్లయితే, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని దేవుని యొక్క వాక్యంను సెలవిస్తుంది. ఈరోజు మనం ఎటువంటి దాస్యపు కాడి క్రింద మనం జీవిస్తున్నాం ప్రియులారా? కొంతమంది చూసినట్లయితే ఒక్కొక్కరి మీద ఒక్కొక్క స్వభావం అనేది ఎల్లుబడి చేస్తూ ఉంటుంది, ఒక్కొక్కరి మీద ఒక్కొక్క పాపం అనేది ఎల్లుబడి చేస్తూ ఉంటుంది. మన జీవితాల్లో మనం ఏమనుకుంటామంటే, మనము చాలా నీతిమంతులమని అనుకుంటూ ఉంటాం. మనల్ని మనం ఎలా అనుకుంటామంటే, మన నాకంటే నీతిమంతులు ఇంకొకరు లేరు అని మన హృదయాల్లో మనం తలంచుకొని చుంటాం. కానీ ఇక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, పాపము చేయి ప్రతివాడు పాపమునకు దాసుడు అంటున్నావు. నువ్వు ఎటువంటి పాపంలో ఉన్నావో కానీ నువ్వు దానికి ఏమవుతున్నావంటే, ఆ దాస్యపు కాడి క్రిందకి నువ్వు చిక్కబడతా ఉన్నావు. దేవుడు ఈ లోకానికి వచ్చింది, యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చింది ఎందుకు అంటే, అటువంటి దాస్యపు కాడి నుంచి నిన్ను విడుదల దయచేసి నిన్ను స్వతంత్రులుగా చేయాలని దేవుని ఉద్దేశమై ఉన్నది. కానీ ఇప్పటికీ కూడా ప్రజలందరూ, మనమందరం ఎలా ఉంటున్నాము అంటే, ఇంకా ఆ దాస్యపు ఖాడిలోకే మనము వెళ్తూ ఉంటున్నాం. యేసుక్రీస్తు వారు రాకముందు అనేక మంది మరి యేసుక్రీస్తు వారు వస్తారు అని ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ వచ్చిన తర్వాత కూడా ఇప్పటికి కూడా చాలామంది ప్రజలు ఏమవుతున్నారండి, ఆయనని నమ్మట్లేదు, ఆయనని ఎరగని ప్రజల వలె జీవిస్తున్నారు. మనం మాత్రం ఆయనని నమ్మి ఇంకా మనము ఎలా ఉంటున్నాము? ఒకవైపు క్రీస్తుని వెంబడిస్తూనే ఇంకోవైపు దాస్యపు కాడి క్రింద ఉంటున్నాం. అటువంటి జీవితము క్రీస్తుని వెంబడించే జీవితము కాదండి. అది ఎలా అంటే, నువ్వు ఒక దాస్యపు కాడి క్రిందే ఉన్నావు, కానీ నువ్వు కేవలం ఎలా అంటే తలంచుకొనుచున్నావు అంతే. నువ్వు కేవలము క్రీస్తుని తలంచుకొనుచున్నావు అంత మాత్రమే, కానీ నువ్వు క్రీస్తుని వెంబడించట్లేదు. ఇక్కడ చూసినట్లయితే, పాపము చే ప్రతివాడును పాపమునకు దాసుడు. ఇంకా దేవుని వాక్యంలో చూసినట్లయితే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10:8 నుంచి చూసినట్లయితే, మరియు వారి వలె మనమును వ్యభిచరింపక యుందుము, వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినమునే 23,000 మంది కూలిరి. మనము ప్రభువును శోధింపక యుందుము, వారిలో కొందరు శోధించి సర్పము వలన నశించిరి. మీరు సనుగుకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందును మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందండి, వారు ఏం చేశారంటే, వారి వలె మనము వ్యభిచరింపక యుందము. ఇక్కడ ఎవరి గురించి రాయబడుతుంది ఈ వాక్య భాగము అంటే, ఇశ్రాయేలు యొక్క ప్రజల గురించి, ఇశ్రాయేల జనాంగం గురించి ప్రియులారా ఇక్కడ ఈ వాక్య భాగం అనేది వ్రాయబడుచున్నది. మనము ఈ రీతిగా జీవించకూడదు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఈ రోజుల్లో దేవునిలోకి వస్తూ కూడా, క్రీస్తుని వెంబడిస్తూ కూడా, క్రైస్తత్వంలో జీవిస్తూ, ఇంకా బాప్తీసం తీసుకొని కూడా కొంతమంది ఏ రీతిగా జీవిస్తున్నారు అంటే, వ్యభిచరిస్తూ ఉన్నారు. దేవుని వాక్యం చాలా రెండంచుల ఖడ్గం వంటిదండి.
దేవుడు నిన్ను చూస్తున్నాడు, నిన్ను నిన్నేమి చెయ్యట్లేదు అని నువ్వు అనుకుంటున్నావేమో, క్రీస్తు నన్నేమి చెయ్యట్లేదు, దేవుని యొక్క ఉగ్రత నా మీదకి రావట్లేదు అని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ దేవుని ఉగ్రత త్వరలో రానేయున్నది. దాని నుంచి నువ్వు తప్పించుకోగలవా? దాని నుంచి నేను తప్పింపగలవాడు ఎవడు? దాని నుంచి తప్పింపగలవాడు ఎవడు? ఇక్కడ దేవుని వాక్యంలో చూసినట్లయితే వారు వ్యభిచరించడం వల్ల వారిలో ఒక్క దినమందే 23,000 మంది కూలిరి అని వాక్యం సెలవిస్తుంది. ఇంకా మనం చూసినట్లయితే వాళ్ళు శోధించటం వలన, వాళ్ళు ఏం చేశారండి? దేవుణ్ణి శోధించారు. మనం ఎలా ఉంటున్నాం? మనం కూడా శోధించేవారిగా ఉంటున్నామా? మనం దేనికి లోబడుతున్నామండి? దేవుని శోధించే విషయంలో మన పాపములకు ఇంకా వీటికి లోకపరమైన వాటికే మనం లోపడి ఆ దాసపు కాడి క్రిందనే, అటువంటి కాడుల క్రిందనే మనం జీవిస్తున్నామా? లేక నిజమైన క్రీస్తు వైపు విరిగి నలిగిన హృదయంతో ఆయన సిలువు వైపు, ఆయన మన కొరకు కాల్చినటువంటి ఆ రక్తం వైపు, ఆయన యొక్క ఆయన మన కొరకు చేసిన త్యాగం వైపు మనం చూడగలుగుతున్నామా? ప్రభువా, మాకు మీ శక్తి కావాలి, మీ పునరుద్ధానపు శక్తిని మాకు దయచేయండి, నీ కొరకు పరిగెత్తే పాదాలు కలిగి మేము జీవించినట్లుగా సహాయం దయచేయండి, నీ ఎదుట నేను నమ్మకస్తురాలుగా ఉండాలా, నీ ఎదుట నేను నమ్మకంగా ఉన్నానా లేదా ప్రభువా అని ప్రతిరోజు మన హృదయాన్ని పరిశీలన చేసుకునేటువంటి ఆ స్వభావం మనలో ఉంటుందా ప్రియులారా? మనల్ని మనం పరిశీలించుకోవటం అది ఎంతో ముఖ్యమండి. మన ప్రార్థనా జీవితంలో మనం దాన్ని అది మనకి అలవాటుగా చేసుకోవాలి. ప్రతిరోజు ఉదయం లెగవగానే ఈరోజు అంతటి కొరకు మనము ప్రార్థించాలా, సాయంత్రం పడుకునే ముందు ప్రభువా అని చెప్పి మన హృదయాన్ని మనం పరిశీలించుకునేవారిగా ఉండాలా. అటువంటి ప్రార్థనలన్నీ లేకుండా కేవలం లోకపరమైనటువంటి అవసరతల కొరకే మనం అడుగుతూ ఉండి లోకపరమైనటువంటి పరిస్థితుల్లో మనం జీవిస్తూ ఉన్నట్లయితే అది ఖచ్చితంగా దాస్యపు కాడి క్రింద మనము ఉన్నట్లేనండి. లోకం అనే దాస్యము కింద నువ్వు ఉంటున్నావు, ఆ దాస్యపు కాడి క్రింద నువ్వు జీవిస్తున్నావు. ఆ దాస్యపు కాడి క్రింద నుంచి నువ్వు ఎప్పుడైతే వచ్చి క్రీస్తు వైపు చూస్తావో అప్పుడు నువ్వేమవుతావంటే విడుదల పొందగలుగుతావు. నువ్వు ఒక ఫ్రీ బర్డ్గా, స్వేచ్ఛజీవిగా నువ్వు జీవించగలుగుతావు. అప్పుడు ప్రతిదీ కూడా నీకు సమకూర్చబడుతుంది, ప్రతి దీవెన నీ కుటుంబంలోనికి రాబడుతుంది. నువ్వు ఇంకా విడుదల పొందలేకపోతున్నావా? అయ్యో, నా కుటుంబంలో నీ అప్పుల గురించి నువ్వు విడుదల పొందలేకపోతున్నావా? ఓ సహోదరుడా, నువ్వు ఖచ్చితంగా నువ్వు ఏమనుకుంటున్నావు అంటే, నాకు ఈ అప్పుల నుంచి నాకు విడుదల రావట్లేదు ప్రభువా, ఎన్ని సంవత్సరాలుగా నేను ఈ అప్పుల్లో కూరుకుపోవాలి అని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ నువ్వు ఆ దాస్యంలో ఉన్నావు. అప్పులు అనేది కూడా ఒక ముళ్ళండి, అది ఒక ముళ్ళు. ఎందుని బట్టి అప్పులు అవుతున్నాయో, కానీ అది కూడా ఏమవుతుంది? ఒక ముళ్ళు. అది కూడా ఒక దాస్యపు కాడే, అప్పులనే కాడి కింద నువ్వు ఉన్నావు. దాని నుంచి నువ్వు విడుదల పొందాలి అంటే క్రీస్తు వైపు నువ్వు చూడాలా, నీ హృదయాంతరంగంలో నుంచి నువ్వు క్రీస్తును చూడాలా, ఆయన పాదాలు పట్టుకోవాలా. ఆయన పాదాలు పట్టుకొని నువ్వు ఎప్పుడైతే మొరపెడతావో అప్పుడు నువ్వు విడుదల పొందగలుగుతావు. ఇంకా దేవుని వాక్యంలో చూసినట్లయితే కొందరు సనగటం వలన వారిలో, ఇక్కడ దేవుని వాక్యంలో మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందండి? సనగకుడి అని చెప్పేసి దేవుని వాక్యము సెలవిస్తుంది. కొంతమంది కొన్ని కుటుంబాల్లో చూసినట్లయితే అస్తమానం కూడా సనుగుతూ ఉంటారు ప్రిలారా. వాళ్ళు ఎప్పుడూ కూడా ఏదో ఒక విషయంలో భర్త మీద భార్య, భార్య మీద భర్త, పిల్లలు, వృద్ధులు, అనేక మంది ఏం చేస్తారండి? అనునిత్యం కూడా సనుగుడు. ఈరోజు నీ కుటుంబంలో సనుగుడాత్మ ఏలుబడి చేస్తుందా? నీ కుటుంబంలో సనగటం అనేది ఉన్నదా అండి? అది కుటుంబానికి దీవెన కాదండి. ఆ సనుగుడు అనేది మన కుటుంబాల్లో ఉన్నప్పుడు మన కుటుంబాలు కూడా ఎప్పుడు కూడా వర్ధిల్లో ప్రియులారా. ఇంకా దేవుని వాక్యంలో చూసినట్లయితే మనము ఏ రీతిగా జీవించాలి అనేది దేవుని వాక్యం ఖచ్చితంగా సెలవిస్తుంది. మనము ఆత్మ విషయంలో మనం ఎలా ఉండాలండి? స్వతంత్రులుగా ఉండాలి. హల్లెలూయా. మనము ఆత్మ విషయంలో స్వతంత్రులు అయిన ఎప్పుడైతే మనం అవుతామో అప్పుడు ప్రతి విషయంలో కూడా మనము స్వతంత్రులు అవుతాము. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చింది మనల్ని స్వతంత్రులుగా చేయడానికి. కానీ మనం మాత్రము అస్తమానము కూడా ఎక్కడికి వెళ్తున్నామంటే ఆ దాస్యపు కాడి క్రిందకే మనము వెళ్తూ ఉంటున్నాం. ఇశ్రాయేల ప్రజల్ని మోషే చేత యేసుక్రీస్తు వారు దేవుడు నడిపించినప్పుడు, వారు ఎర్ర సముద్రం దగ్గరికి తీసుకువచ్చినప్పుడు వారు ఏమంటున్నారండి? మోషే, మాకు అక్కడ సమాధులు లేవని ఇక్కడ తీసుకొచ్చావా? మేము అక్కడే చచ్చేవారం కదా అని చెప్పేసి అని అంటున్నారు. ఎంత బాధాకరమైన పరిస్థితి అండి. దేవుడు ఎన్నో తెగుళ్ళు పెట్టి ఆ ఇశ్రాయేల్ ప్రజల రాజ్యాన్ని ఎంతో ఎంతగానో, ఆ ఫరో యొక్క కుటుంబాన్ని, ఆ రాజ్యాన్ని ఎంతో ఇబ్బందులు పెట్టి దేవుడు ఎంతగానో ఇచ్చేసి మోషేని నడిపించుకుంటూ ప్రజల్ని బయటికి తీసుకువచ్చినప్పుడు వాళ్ళు ఏమంటున్నారండి? అక్కడ మాకు సమాధులు లేవా అంటున్నారు. వారి ఆహారం కొరకు, వారికి ఆహారం అవసరమైనప్పుడు, మాకు అక్కడైతే ఇంకా ఆహారం బాగుండేది, ఎప్పుడు మేము ఇదే తినాలా,
ఇలా ప్రతి నిమిషం కూడా దేవుణ్ణి ఏం చేశారండి, సనిగేవారు. వాళ్ళు ఎప్పుడు కూడా ఎలా అంటే, వాళ్ళు చివరి ఇదివరకు ఉన్నటువంటి ఆ దాసపు కాడినే వారు ఏం చేశారు, ఇష్టపడుతున్నారు. ప్రియులారా, మనము అలాగే ఉంటున్నామేమో, అయ్యో నేను క్రీస్తులోకి రాకముందు చాలా బాగుండేదాన్ని, నా కుటుంబం ఎప్పుడు సంతోషంగా ఉండేది, సమాధానంగా ఉండేది, నా కుటుంబంలో ఎప్పుడు ఇలాంటి రోగాలు లేవే, ఎప్పుడు నా కుటుంబంలో ఇలాంటి అప్పులు లేవే, ఏంటి క్రీస్తులోకి వచ్చిన తర్వాత నాకు ఎందుకు ఇలా జరుగుతుంది అని నువ్వు ఈరోజు తలంచుకుంటున్నావేమో, కానీ అది కాదండి, అది దేవుని యొక్క ఉద్దేశం నీ పట్ల అది కానే కాదు. దేవుడు నిన్ను అనునిత్యం కూడా దీవించాలనే ఆశపడుతున్నాడు, కానీ మనం మాత్రము ఎప్పుడు కూడా ఆ దాసపు కాడే బాగుంది అని అది మన మనసులో పెట్టుకొని క్రీస్తు వైపు, నీ ముందున్నటువంటి క్రీస్తు వైపు నువ్వు చూడలేకపోతున్నావు. దేవుని వాక్యం చూసినట్లయితే రోమ 6:6 ఏమనగా, మనం ఇకను పాపమునకు దాసులము కాకుండానట్లు, పాప శరీరము నిరర్ధకమగునట్లు, మన ప్రాచీన స్వభావమును ఆయనతో కూడా సిలువు వేయబడినని ఎరుగుదము. చనిపోయిన వాడు పాప విముఖుడని తీర్పు పొంది ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందండి, మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మనం ఏం చేయాలండి, మన పాత స్వభావాన్ని మన ప్రాచీన స్వభావాన్ని ఏం చేయాలండి, క్రీస్తుతో చంపివేయబడాల. మన నూతన మనుషులుగా మనం మార్చబడాల. అనేక మంది మనము ఎలా ఉంటాము అంటే, బాప్తీసం తీసుకుంటామండి, క్రీస్తుని నమ్ముతున్నారు, యేసుక్రీస్తు వారి సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నారు, యేసుక్రీస్తు వారి రక్షకుడు అని చెప్పేసి వారు బాప్తీసాలు తీసుకుంటున్నారు, ఒక క్రైస్తవ జీవితంలో జీవిస్తున్నారు, ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తున్నారు, ప్రతి పండుగలు ఆచరిస్తున్నారు, ప్రతిదీ చేస్తున్నారు, కానీ ఇంకా ఏంటంటే వాళ్ళ పాత స్వభావం వాళ్ళ మీద ఇంకా ఏలుబడి చేస్తుంది. మన పాత స్వభావం నుంచి మనం విడుదల పొందాలి ప్రియులారా. ఆ స్వభావం ఇంకా నీలో ఉంది అంటే నువ్వు ఇంకా దాసపు కాడి క్రింద జీవిస్తున్నట్లే. నీలో ఎటువంటి పాప స్వభావము నీలో ఏలుబడి చేస్తుంది, అది ఎటువంటి స్వభావం, నీకు ఇంకా అబద్ధాలు ఆడే స్వభావం ఉంటుందా, లేకపోతే నీ కులాన్ని బట్టి గర్వించే స్వభావం నీలో ఉంటుందా, దేనిని బట్టి నువ్వు అతిశయిస్తున్నావు, ఏ పాపము నీ హృదయంలో నువ్వు దాచుకుంటున్నావు. దేవుని వాక్యంలో ఏముంది అంటే, ఖచ్చితంగా ఒక పాపానికి ఒక రోగానికి లింక్ ఉంటుందండి. నీ కుటుంబంలో ఒక సమస్య ఉంది అంటే నీ కుటుంబంలో ఏదో ఒక పాపము ఏలుబడి చేస్తుంది. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో ఏమనగా, మనం ఇకను పాపమునకు దాసులము కాకుండానట్లు, పాప శరీరం నిరర్ధము అగునట్లు, మన ప్రాచీన స్వభావమును ఆయనతో కూడా సిలువు వేయబడెను అని ఎరుగుదము. మన పాత స్వభావము, ఆ పాప శరీరము నిరర్ధమైనట్లుగా మన పాత స్వభావం ఏం చేయాలండి, క్రీస్తుతో కూడా సిలువ వేయబడాల. అది క్రీస్తుతో కూడా సిలువ వేయబడినప్పుడు మాత్రమే మనము నూతనపరచబడాల. మనం ఎప్పుడైతే నూతనపరచబడతామో అప్పుడు దేవుని దీవెనలు నీ కుటుంబ గృహంలోనికి రాబోతున్నాయి. ఇంకా చూసినట్లయితే దేవుని వాక్యంలో పేతురు రాసిన 2 పేతురు 2:19 తామే భ్రష్టత్వమును దాసులై ఉండియు అట్టివారికి స్వాతంత్రము ఇత్తుమని చెప్పుదురు, ఒకడు దేని వలన జయింపబడునో దానికి దాసుడు అగును కదా. హల్లెలూయా. ఏమంటున్నారండి, వారు భ్రష్టులై ఉన్నారు. వారు ఎలా ఉన్నారండి, భ్రష్టులై ఉన్నావు. నువ్వు ఒక పాపివై ఉండి ఇంకొక వారికి ఎలాగో దారి చూపిస్తుగలవు. ఈ వాక్య భాగంలో చూసినట్లయితే తామే భ్రష్టత్వమునకు దాసులై ఉండియు అట్టివారికి స్వాతంత్రం ఇత్తుమని చెప్పుచున్నారు. ఒక సేవకుడా, ఒక సేవకురాలా, ఒక సేవకునిగా ఉన్న నువ్వు నీ సంఘానికి ఏం చూపిస్తున్నావు, నువ్వు ఒక నీతి మార్గాన్ని చూపించగలుగుతున్నావా, నువ్వు ఏ రీతిగా జీవిస్తున్నావు, నువ్వు చేసే పనులు ఎవరికీ తెలియదు అని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ దేవుడు చూస్తున్నారు ప్రియురాలా. నువ్వు చేస్తున్న ప్రతి పని కూడా దేవుడు లెక్క అడగబోతున్నాడు. నువ్వు చేస్తున్న పని నీ యొక్క సంఘానికి వచ్చేవారికి తెలియదా, నీ వల్ల ఎన్ని ఆత్మలు నశించి వెనకపోతున్నాయి, నీ మందిరం ఖాళీగా ఉంది, నీ మందిరం ఖాళీగా ఉందంటే ఎవరి వల్ల, అది నీ వల్ల కాదా. ఇక్కడ భ్రష్టత్వంకు దాసులై ఉండి అట్టి వారికి ఏమండి స్వాతంత్రమిత్తుమని చెప్పుదురు. ఈ రోజుల్లో ఇలాంటి వారు ఎంతమంది లేరండి. వారొక పాపంలో ఉంటూ కూడా మేము మీకు స్వాతంత్రం ఇస్తాము, మేము మీకు ఒక మంచి మార్గంని చూపిస్తాము అని మనం చెప్పినట్లయితే అది ఎంతవరకు కరెక్ట్ అండి. ఒక వ్యక్తి వెళ్ళి ఇంకొక వ్యక్తికి దేవుని మాటలు చెప్పినప్పుడు అతనిలో ఫస్ట్ ఏముండాలండి, నీతి ఉండాలా, నిజాయితీ ఉండాలా, పరిశుద్ధత ఉండాలా. దేవుని చెప్పాలి అంటే వారిలో ఏముండాలా, ఒక పరిశుద్ధాత్మని కార్యం అక్కడ జరగబడాల. హల్లెలూయా. నీలో నీతి నిజాయితీ లేకుండా నువ్వు దేవుణ్ణి ఎలా చూపించగలుగుతున్నావు, నీలో ఒక పాపాన్ని దాచిపెట్టుకుని ఎదుటివానికి క్రీస్తుని గురించి చెప్పినప్పుడు అది భక్తి అవుతుందా, అది క్రీస్తుని నడిపించే అది క్రీస్తుని పోలి నడుచుకోవటం అవుతుందా అండి. అప్పుడు జనాలు ప్రజలు దేవుణ్ణి ఆకర్షింపబడతారా,
లేదండి, లేదు. ఇదిగో క్రీస్తుని నమ్ముకున్న వారందరూ ఇలాగే ఉంటారు. ఒక మాట ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, క్రైస్తవులంటేనే పాపాత్ములు అన్నట్టు తీసుకొస్తున్నారండి. ప్రపంచం కూడా 2020 కల్లా క్రైస్తత్వం అనేదే లేకుండా చేయాలని చూస్తుంది. ఒక సేవకుడిగా, ఒక సేవకురాలుగా, ఒక విశ్వాసిగా నువ్వు చేయాల్సిన పని ఏంటి? ఇంకా ఇంకా మాటిమాటికి నీ పాత స్వభావం వైపు, నీ దాసపు కాడి వైపు, నీ పాపం వైపు నువ్వు చూస్తూ కేవలం క్రీస్తుని నోటితో మాత్రమే ఒప్పుకుంటూ నీ హృదయంలో పాపం పెట్టుకున్నంత మాత్రాన అది క్రైస్తత్వరా కాదు. నీ దాసపు కాడి నుంచి నువ్వు విడుదల పొందాలా? ఏ దాసపు కాడి క్రింద నువ్వు ఉన్నావు? సీరియల్ అనే దాసపు కాడి క్రింద నువ్వు ఉంటున్నావా? సినిమాలు అనే దాసపు కాడి క్రింద ఉంటున్నావా? అబద్ధాలు అనే దాసపు కాడి క్రింద ఉంటున్నావా? ఎదుటివారిని చూసి ఓరవలేనటువంటి దాసపు కాడి క్రింద ఉంటున్నావా? ఎటువంటి దాసపు కాడి క్రింద నువ్వు చిక్కుకున్నా కానీ ఈరోజు నువ్వు ఆ కాడి నుంచి తెంపబడాలా? ఈరోజు నువ్వు క్రీస్తు వైపు చూడాలా? హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది, మనం ఎన్నడూ కూడా దాసపు కాడి క్రింద ఉండకూడదు. మన దాస్యత్వం నుంచి స్వతంత్రులకు చేయడానికి యేసుక్రీస్తు వారు ఆయన యొక్క రక్తాన్ని కార్చారు. ప్రియులారా, ఆయన యొక్క రక్తాన్ని, ఎంతో విలువైన రక్తాన్ని మన కొరకు ఆయన కార్చింది. ఎందుకు అంటే ఆ దాసపు కాడి నుంచి విడుదల పొందడానికే. కుటుంబాల్లో చూసినట్లయితే భార్య భర్తల మధ్యలో ఎన్నో గొడవలు ఉంటున్నాయండి. భార్య ఏం చేస్తుందండి? భర్తకు తెలియకుండా డబ్బులు పోగు చేసుకుంటారంట. ఆ డబ్బులు పోగు చేసుకుని ఏదో ఒకటి చేయించుకోవటం, ఇది కరెక్టా అండి? భార్యలారా, మీ భర్తలకు లోబడి ఉండండి, విధేయులై ఉండండి అని చెప్పేసి దేవుని వాక్యము సెలవిస్తుంది. ఎటువంటి కాడి క్రింద ఉన్నావో ఈరోజు నువ్వు నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. దేవుని వాక్యంలో చూసినట్లయితే న్యాయాధిపతులు 16:16 చూసినట్లయితే, ఆమె అనుదినము మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసికి చావగోరెను. హల్లెలూయా. ఇక్కడ సంసోన్ గురించి రాయబడుచున్నది. ఆమె అనుదినము ఏం చేస్తుందండి? మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టిందండి. ఈరోజు అనేక మంది ఒక మనుషులకి దాసులుగా జీవిస్తున్నారండి. ఒక మనిషిని మాదిరిగా పెట్టుకుంటున్నారు. ఒక మనిషిని తోడు లేకపోతే, వారు లేకపోతే నేను బ్రతకలేను అన్నట్లుగా ఒక మనిషి కింద దాసపు కాడి క్రింద ఉన్నట్లుగా ఉంటున్నారండి. దేవుని బిడ్డలారా, ప్రభు చెప్తుంది ఏంటి అంటే, అలాంటి దాసపు కాడుల నుంచి నువ్వు విడుదల పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వెవరి దాసపులో ఉన్నావు? ఒక మనిషి దాసపులో ఉంటున్నావా? తను ఏం చెప్పినా సరే, ఏం చేసినా సరే, తను చెప్పిందే చెయ్యాలి అని చెప్పేసి అనే ఆలోచనలో నువ్వు ఉంటున్నావా? తననే నువ్వు హృదయంలో ఒక విగ్రహంగా పెట్టుకొని ఉంటున్నావా? ఆ విగ్రహం కూల్చబడుతుంది. ఆ విగ్రహం నిన్ను నరకానికి తీసుకెళ్లబోతుంది. ఆ విగ్రహం నీ ఆత్మని నరకంలో ఉంచబోతుంది. క్రీస్తుని నీ కొరకు ప్రాణం పెట్టి నీ కొరకు చనిపోయిన క్రీస్తు వైపు నువ్వు చూచినట్లయితే నువ్వు నూతనపరచబడతావు. నీ కుటుంబంలో, నీ జీవితంలో ఆశీర్వాదం పొందగలవు. నీవు అదేమీ చేయకుండా ఏదో ఒక వ్యక్తిని నువ్వు ఒక వ్యక్తి కింద నువ్వు దాస్యపుగా జీవించినట్లయితే నువ్వెన్నడూ కూడా నీ జీవితంలో అద్భుత కార్యాలు చూడలేవు. నీ జీవితం నాశనం అయిపోయిందేమో, నీ జీవితము పతనమైపోయిందేమో, నీ జీవితంలో నువ్వు అన్నీ కోల్పోయి ఉండొచ్చు. ఈ నిమిషంలో ఒక వ్యక్తి వల్ల నువ్వు అలా అయిపోయి ఉండొచ్చు. కానీ దేవుడు నీతో ఈరోజు స్పష్టంగా మాట్లాడుతుంది ఏంటి అంటే, నువ్వు దాని నుంచి విడుదల పొందాలా. నువ్వు దాచుడవు కాదు, ఏ మనిషికి నువ్వు దాచుడవు కాదు. నిన్ను నేను స్వతంత్రులుగా చేశానని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఇంకా ముందు వాక్యాలు చూసినట్లయితే 1 యోహాను 5:4-5 చూసినట్లయితే, దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించేవాడు మరి ఎవడనూ లేడు. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. మనమందరము ఎవరి మూలంగా పుట్టామండి? నువ్వు అనుకోవచ్చేమో నీ తల్లి ద్వారా, నీ తండ్రి ద్వారా. కాదండి, మనం అందరం కూడా, సమస్త మానవాళి కూడా ఎవరి ద్వారా పుట్టాము? మనందరము కూడా దేవుని ద్వారా పుట్టిన వారమే. మనందరం దేవుని ద్వారా పుట్టి మరి బాప్తీసం ద్వారా ఇంకా దేవుని సొంత రక్షకుడిగా నువ్వు అంగీకరించడం ద్వారా నువ్వు ఇంకా క్రైస్తవుడిగా అనబడుతున్నావు. అయితే మనం ఇక్కడ ఏం చేయాలి అంటే, దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. మనందరం ఎలా ఉండాలి అండి? ఈ లోకాన్ని మనం జయించేవారిగా ఉండాలి. లోకాన్ని జయించడం అంటే ఏదో యుద్ధాలు చేయటము, దండయాత్రలు చేయటం కాదండి. లోకంలో ఉన్నటువంటి పరిస్థితుల మీద, లోకంలో మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మనకు వస్తున్నటువంటి శోధనల మీద మనము జయాన్ని చూడాలండి. మనం క్రైస్తవుడి, నువ్వు దేవుని బిడ్డవి అయితే, నువ్వు దేవుని సొంత రక్షకుడిగా అంగీకరించినట్లయితే నువ్వు ఖచ్చితంగా జయాన్ని చూడగలవు.
ఇప్పటి వరకు నువ్వు ఏ విషయాల్లో నువ్వు జయాన్ని పొందలేకపోయావు, అయ్యో నేను పడిపోయానే, నేను పడిపోయిన స్థితిలో ఉన్నానే, పలానా విషయంలో నేను దాసత్వంలో ఉన్నాను, లేకపోతే ఒక పాపానికి నేను బానిసత్వంలో ఉన్నాను, ఈ విషయాలు నాలో ఉన్నాయా, నేను ఇంకా క్రీస్తుకు పనికొస్తానా అని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ లేదు ప్రియులారా, దేవుడు నిన్ను ఖచ్చితంగా ప్రేమిస్తున్నాడు. తన యొక్క బిడ్డగా నిన్ను స్వీకరించడానికైనా సిద్ధము, ఎల్లప్పుడూ కూడా అయినా సిద్ధంగా ఉన్నారు. కానీ నువ్వే ఇంకా ఏం చేస్తున్నావు అంటే నీలో నువ్వు కృంగిపోయి దేవునికి ఇంకా దూరం అయిపోతున్నావు. లేదు లేదు, నువ్వు దేవుని మూలంగా పుట్టినవాడివు, నువ్వు దేవుని మూలంగా పుట్టిన దానివి, నువ్వు ఖచ్చితంగా జయించేవాడిగా ఉంటావు. నువ్వు ఈ లోకాన్ని జయించాలని దేవుని సంకల్పమై ఉన్నది. కానీ నిన్ను నువ్వు తగ్గించుకొని నువ్వు దేవునికి దూరం అవ్వద్దు. ఇంకా దేవుని ఒక్క వాక్యంలో చూసినట్లయితే ప్రకటన గ్రంథము 2:7 చూసినట్లయితే, చెవిగలవాడు ఆత్మ సంఘంతో చెప్పుచున్న మాట వినునుగాక. జయించువానికి దేవుని పరదేశిలో ఉన్న జీవ వృక్ష ఫలములు భుజింపనెత్తును. హల్లెలూయా. ఇక్కడ ఈ అధ్యాయంలో చూసినట్లయితే, ఈ ప్రకటన గ్రంథంలో చూసినట్లయితే, అనేక సార్లు మనము జయించుట అనేది మనము చూస్తామండి. దేవుడు మనల్ని జయించడానికి తీసుకువచ్చాడు. అంతేగాని ఒక యొక్క దాస్యపు కాడి క్రిందో, లేకపోతే ఏదో ఒక పాపంలో పడిపోయి ఉంటానికో, ఏదో ఒక సమస్యలో కొట్టుమిట్టాటానికో, నువ్వు ఆ బురదలోనే నువ్వు పడి ఉండటానికి దేవుడు ఇష్టపడే దేవుడు కాదు. నిన్ను జయింపచేయాలని, లోకంలో ఉన్న ప్రతి విషయంలో నీకు జయంని దయచేయాలని దేవుడి యొక్క ఉద్దేశమై ఉన్నదండి. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఇంకా ఆ దాస్యపు కాడి క్రిందే మనం చిక్కబట్టడానికి ఇష్టపడుతున్నాము. మన పాపంలోనే మనం ఉంటున్నాము. మన పాపంలో మనం ఉండటానికి మనము ఇష్టపడతా ఉన్నామండి. లేదు ప్రియులారా, ఈరోజు నువ్వు ఎటువంటి పాపంలో జీవిస్తున్నావు, ఏ పాపం అయితే నేను ఏలుబడి చేస్తుందో, ఏ పాపం నీలో ఉంటుందో, ఆ దాని నుంచి విడుదల పొందు, దాని నుంచి విడిపించుకో. నువ్వు ఎప్పుడైతే దాని నుంచి బయటకు వస్తావో దేవుడు ఖచ్చితంగా నీకు జయ జీవితం ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. ఇంకా ఇదే అధ్యాయంలో చూసినట్లయితే 11:1 దేవుని యొక్క మాట ఏం సెలవిస్తుందంటే, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగాక, జయించువాడు రెండవ మరణము వలన ఏ హానియు చెందడు. హల్లెలూయా. రెండవ మరణం ఏంటండి? మన ఆత్మీయ మరణం అండి. మనం చనిపోయిన తత్వ శరీరకంగా మనం చనిపోయిన తత్వ రెండోసారి ఏముంటుందండి? దేవుని యొక్క తీర్పు ఉంటుందండి. అప్పుడు మనం ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మనం చెవిలో ఉంచుకుంటామో, దేవుని వాక్యాన్ని మన మనసులో పెట్టుకుంటామో, దేవుని చిత్తానుసారంగా మనం ఏ రోజైతే మనం నడుస్తామో, అప్పుడు మన రెండో మరణము మన యొక్క తీర్పు సమయంలో మనకి ఏ హానియు చెందద, మనకి ఏ హానియు కూడా జరగదండండి. హల్లెలూయా. మనం అటువంటి స్థితిలో మనము జీవించాలా? అటువంటి మెట్టులోనికి మనము రావాలా? కేవలం ఈ శరీరము ఎన్ని రోజులు ఎవరు చూస్తున్నారులే, అప్పుడు చనిపోయిన తర్వాత అప్పుడు సంగతులు ఎవరు చూస్తున్నారులే అని చెప్పేసి అలా తలంచుకొని మనం ఇక్కడ ఉన్నటువంటి ఈ సమయంలో మన ఇష్టానుసారంగా మన పాపములు, మన దోషాలు మన ముందే పెట్టుకొని, మన అలవాట్లు మన మీద పెట్టుకొని, మన పాప స్వభావాన్ని ఇంకా మన ముందు పెట్టుకొని మనం జీవించినట్లయితే కుదరదండి. నువ్వు బాప్తీసం తీసుకున్నావు, బాప్తీసం తీసుకున్న క్రీస్తుని అంగీకరించిన తర్వాత కూడా ఇంకా నువ్వు పాత స్వభావమే నీలో ఏలుబడి చేస్తుందేమో. ఆ పాత పాప స్వభావంలో నుంచి నువ్వు బయటికి రావాలి. కొంతమంది ఏం చెప్తారంటే, అన్నీ చేస్తున్నానండి కానీ అని అంటారు. కానీ అని చెప్పేసి, కానీ ఆ ఒక్కటి నుంచి నేను బయటికి రాలేకపోతున్నానండి అని చెప్పేసి అని అంటారు. లేదు లేదండి, కానీ కాదు, కానీలోనే ఉంది పెద్ద హాని. కానీ కాదండి, ఆ ఒక్కటి ఏదైతే ఉన్నదో ఆ ఒక్కటి కూడా నువ్వు విడుదల పొందాలా, ఆ ఒక్కదాని నుంచి కూడా నువ్వు బయటికి రావాలా. ఎప్పుడైతే దాన్ని కూడా నువ్వు విడిచిపెట్టి రాగలుగుతావు, అప్పుడే నీ కుటుంబంలో నువ్వు దీవెన చూడగలుగుతావు. ఒక రెండవ మరణం అయినటువంటి ఆ విషయంలో కూడా నువ్వేమవుతావండి, అప్పుడు నీకు ఏమీ కాదన్నమాట. ఇంకా 17:1 కూడా చూసినట్లయితే, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగాక, జయించువానికి మన్నాను భుజింపనింతును, మరియు అతనికి తెల్లారినిత్తును, ఆ రాతి మీద చెక్కబడిన యొక్క కొత్త పేరును పొందిన వారికే కానీ అది ఎవనికి తెలియదు. హల్లెలూయా. ఇక్కడ ఏం ఇస్తా అంటున్నాడంటే, దేవుడు మరుగైన మన్నా నీకు ఇస్తా అంటున్నాడు. ఈ లోకంలో నువ్వు ఎటువంటి సమస్యలో ఉన్నావో, ఎటువంటి యొక్క పాపం నుంచి నువ్వు బయటికి ఇన్ని రోజులు ఇంతగా నువ్వు ప్రార్థన చేస్తున్నావు, కానీ ఇంకా నువ్వు ఒక పాపానికి బంధించబడి ఒక దాస్యపు కాడి క్రింద నువ్వు జీవిస్తున్నావేమో, కానీ ఈరోజు నువ్వు ఎప్పుడైతే నువ్వు దాస్యపు కాడి నుంచి బయటకు వస్తావో, మరుగుగా దాచిపెట్టినటువంటి నూతన జీవితంను, నూతన ఆశీర్వాదములు, నూతన బ్రతుకును దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడుతున్నారు. నువ్వు జయించలేకపోతున్నటువంటి గొప్ప గొప్ప సమస్యల్లో కూడా దేవుడు నిన్ను జయింపజేయాలని ఆశ కలిగి ఉన్నాడు. నా ప్రియ సంగమ, నా ప్రియ ప్రజలారా, ఎవరైతే ఈ వాక్యభాగాన్ని చూస్తున్నారో మీలో ఇంకా ఎంతమంది కానీ అని చెప్పేశానని ఒక పాపానికి, ఒక దాస్యపు కాడి క్రింద మీరు ఎవరైతే చిక్కబడి ఉన్నారో వాటి నుంచి ఈరోజు విడుదల పొందాలని దేవుడు మాట్లాడుతున్నారు. కాబట్టి ప్రియులారా, మనం ఎటువంటి పరిస్థితిలో ఉన్నామో నీ హృదయాన్ని నువ్వు పరిశీలన చేసుకొని
ఏ యొక్క సమస్యలో నువ్వు ఉన్నావో, ఏ పాపంలో ఉన్నావో వాటి నుంచి బయటికి రమ్మని దేవుని నామంలో వేడుకొంచున్నాను. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల ప్రభు, జీవం గల తండ్రి, నిజమైన ఆయన ప్రభు, మేము అనేక అన్ని పనులు చేస్తున్నాం కానీ ప్రభు ఒక పని ఒక్కటి మాత్రం నేను విడిపించలేకపోతున్నాను అయ్యా. అయ్యా, నా పాపంలోనే నేను కొట్టుమిట్లాడుతున్నాను ప్రభు. అలా ఉంటే నేను దీవెనలు పొందలేను కదా ప్రభు. దయతో నన్ను క్షమించండి. నా విధేయతను, నా దోషమును, నా పాపమును క్షమించండి. నేను ఈ బంధకంలో నుంచి విడుదల పొందలేకపోతున్నాను. ఎంతమంది అయితే ప్రార్థన చేస్తున్నారో అయ్యా తండ్రి ప్రభు, నాయన వారిని వారికి ఆ యొక్క బంధకాల నుంచి ఇప్పుడే విడుదల దయచేయమని వేడుకొనుచున్నాను. నజరేయుడనేసు నామములో తండ్రి విడుదల దయచేయమని వేడుకొనుచున్నాను. అయ్యో ప్రభు, సహాయం దయచేయండి. కొంతమంది అయితే ప్రభు అయ్యా ఈ సమస్య నుంచి నేను విడుదల పొందలేను, అయ్యో ఈ వ్యక్తితో నాకు సంబంధం ఉంది, ఈ సమస్య నుంచి నేను ఎలా విడుదల పొందాలని ఒక సహోదరుడు ప్రార్థిస్తుండగా ప్రభు అయ్యా సహోదరుడికి గొప్ప విడుదల దయచేయమని వేడుకొనుచున్నాను ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా ప్రభు. సహోదరుడికి గొప్ప విడుదల దయచేయండి ప్రభు అయ్యా తండ్రి ప్రభు. తను ఉన్నటువంటి ఆ రొచ్చులోనే పడిపోనివ్వద్దు, ఆ పాపమనే రొచ్చులోనే తను ఉండనివ్వద్దు తండ్రి ప్రభు. తను లేవనెత్తండి. నా సహోదరుడు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నువ్వు ఇంకా అందులోనే ఉండొద్దు. నువ్వు బయటికి రా, నేను నిన్ను నిలబెడతానని దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని మాట సెలవిస్తుంది. కాబట్టి నువ్వు ఆ స్త్రీని వదిలిపెట్టు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నా సహోదరుడా. సహాయం దయచేయండి ప్రభు. పరిశుద్ధాత్ముడా నాయన, మీ సన్నిధి దయచేయండి ప్రభు. బలమైన మీ ఆత్మకార్యమును, బలమైన మీ అద్భుత కార్యమును జరిగించండి ప్రభు. నాయన ఎవరెవరైతే నాయన ఎటువంటి దాస్యపు కాడుల క్రింద ఉన్నారో, ఎటువంటి కాడి క్రింద ఉన్నారో, ఎటువంటి పాపపు కాడుల క్రింద ఉన్నారో ప్రభు, ఆ కాడులు ఇప్పుడే నజరేయుడ నేసినంలో అవి విరచబడునుగా. ఆమేన్. నజరేయుడ యేసుక్రీస్తునామములో ఇప్పుడే అవి కాల్చబడునుగాక తండ్రి. స్తోత్రములు నాయన. సహాయం దయచేయండి ప్రభు అయ్యా. చెవిగలగా వాడు వినునుగాక నీ వాక్యం సెలవిస్తుంది. జయించిన వానికి ప్రభు నాయన దాచిపెట్టి ఉంచిన గొప్ప మన్నాతో నేను నింపుతానని సెలవిస్తున్నావు నాయన. అయ్యా సహాయం దయచేయండి అయ్యా. విడిపింపబడాలని కోరుతున్న ప్రతి ఒక్కరిని విడుదల దయచేయండి ప్రభు. నూతన ఆశీర్వాదములతో ప్రభు నాయన మీ బిడ్డల్ని నింపమని నాయన. మీ నామానికి మీరే మహిమ గంత ప్రభావాలు పొందుకొనమని నజరేయుడ యేసుక్రీస్తునామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా.